ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనే చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ఇప్పుడే మనకు ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనే చేయడం అయితే జరుగుతుందండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వచ్చేసి వీళ్ళందరికీ మరొక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది ఎవరికి ఇచ్చారు అలాగే మనం ఏమేమి ఇచ్చి అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో రేపు మరొక పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ పథకం ద్వారా వీళ్ళందరి అకౌంట్లో వచ్చి రేపైతే పదివేల రూపాయలైతే జమ చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము ఈ పథకం పేరేంటి అలాగే ఇది ఎవరికి జమ చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మహిళలు మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అని ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ వీడియో అనేది డ్వాక్రా మహిళ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో డ్వాక్రా మహిళ కూడా తప్పనిసరిగా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి అయితే తెలుసుకుందామండి మనకు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఈ రెండో విడతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే వీళ్ళకైతే ఇచ్చారండి ఇది ఎవరికి ఇచ్చారు ఆ ఎప్పటి వరకు మనం ఈ అవకాశాన్ని అయితే యూస్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషను సో ఇక్కడ చూసుకున్నట్లయితే చేయుత లబ్ధిదారులకు మరొక అవకాశం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయుత పథకాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర సంస్థ అదనపు కమిషనరు జి యూపీడి ఇన్ఛార్జ్ జె అరుణ ఒక ప్రకటనలు అయితే తెలిపారు అయితే గత సంవత్సరంలో కుల ధృవీకరణ పత్రం లేనివారు వయసు సమస్యలతో లబ్ధి పొందని వారు పథకం సొమ్ము తమ ఖాతాల్లో జమకాని వారు నలభై ఐదు ఏళ్లు నిండిన వారు తమ యొక్క పరిధిలోని వార్డు సచివాలయాల్లో దరఖాస్తు సమర్పించి గ్రీవెన్స్ను రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డీటెయిల్డ్గా అయితే ఇచ్చారండి గత సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో కుల ధృవీకరణ పత్రం దాని సంబంధించి ఎవరైనా అమౌంట్ అనేది పొందకపోయినా అలాగే వయస్సు సమస్యలతో ఎవరైనా అమౌంట్ అనేది పొందకపోయినా కానీ అలాగే పథకం సొమ్ము తమ యొక్క ఖాతాలో జమ కాని వారు నలభై ఐదు ఏళ్లు నిండిన వారు సో వీళ్ళందరూ ఏంటంటే గ్రీవెన్స్ అనేది రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ఏంటంటే సో మనకు టైం అనేది ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీకు అయితే మరొక అవకాశం అనేది మనకు ఏపీ ప్రభుత్వం అయితే కల్పించారు కాబట్టి సో తప్పనిసరిగా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా అవుతుంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది తీసుకొని సో దాన్ని ఫిల్ అప్ చేసి మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వాళ్ళే చెప్తారండి మీకు ఆ డాక్యుమెంట్స్ అనేది ఆ ఫామ్ బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేసి సో ఇవైతే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీ పైన అయితే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే చేస్తారు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత మీరు కనుక జెన్యున్గా ఉన్నట్లయితే కనుక మీరు ఆ మీ పేరు అనేది అర్హుల జాబితాలైతే అయితే రావడం అయితే జరుగుతుంది సో అర్హుల జాబితాలో మీ పేరు కనుక వచ్చినట్లయితే కనుక మీరు ఈసారి మాత్రం తప్పనిసరిగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పొందవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే క్లియర్ కట్ గా అయితే ఇక్కడైతే చెబుతున్నారు సో మనకి ఏందంటే గతంలో కుల పత్రం ప్రాబ్లమ్స్ వల్ల వయసు సమస్యలతో అలాగే పొందని వారు అలాగే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా నలభై ఐదు ఏళ్లు నిండిన వారు సో ఇలాంటి ఎవరైనా పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాలని చెప్పేసి అయితే మనకు జే అరుణ గారు అయితే ఒక ప్రకటనలు అయితే తెలిపారండి ఇదండి మనకు చేయుత లబ్ధిదారులకు సంబంధించి మరొక అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించారండి ఇదండి ఉన్నటువంటి మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో రేపు ఒక పథకాన్ని అయితే ప్రారంభించనున్నారండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదివేల రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ పథకం పేరేంటి ఇది ఎవరి అకౌంట్ లో జమ చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ ట్లయితే ఆటో క్యాబ్ డ్రైవర్లకు పెద్ద ఊరట అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి వైఎస్ఆర్ వాహనమిత్ర వీరిలో ఎనభై మూడు పాయింట్ శాతం బడుగు బలహీన వర్గాలు వారికే సో మనకు రేపు లబ్దిదారుల ఖాతాలో వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలైతే జమ పంపిణీ చేయనున్న సీఎం జగన్ అయితే అని చెప్పేసి ఇక్కడ టైటిల్స్ అయితే ఇచ్చారండి అయితే మనకి ఏంటంటే ఈ పథకం పేరు వచ్చేసి వైఎస్ఆర్ వాహనమిత్ర అండి ఈ పథకం ద్వారా ఎవరు లబ్ది పొందుతున్నారంటే ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ప్రతి వ్యక్తికి అర్హులైన ప్రతి వ్యక్తికి పదివేల రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం జమ చేయబోతున్నారు సో సో ఇక్కడ ఇక్కడ నోటిఫికేషన్ కొంచెం స్క్రోల్ అప్ చేసుకొని అనేది తెలుసుకుందామండి చూసుకున్నట్లయితే సొంతంగా ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న వారికి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కష్టకాలంలో బాగా ఊరటనైతే అయితే కలిగిస్తుంది ఈ పథకం కింద ఈ ఏడాది వచ్చేసి మనకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మందికి లబ్ధి అనేది చేకూర్చనున్నారు వారిలో రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండడం అయితే విశేషం సొంతంగా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ ఉన్న అర్హులైన డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు బీమా తదితర ఖర్చుల కోసం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం లబ్దిదారులకు పదివేల రూపాయల చొప్పున వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది కోట్ల ఆర్థిక సాయం అయితే పంపిణీ అయితే చేయనున్నారండి గత ఏడాది మనకేందంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారుల్లో ఈ ఏడాది వచ్చేసి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది అర్హులుగా తేలారు వాహనాలను విక్రయించడము ఇతర కారణాలతో పంతొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క మంది అనర్హులైతే అయ్యారు సో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా నలభై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు మంది దరఖాస్తు చేశారు సో ఆ దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందిని అర్హులుగా నిర్ధారించారు సో మొత్తం మీద పాత కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల పద్నాలుగు మంది దరఖాస్తులను పరిశీలించారు సో వారిలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది అయితే మనకి ఏంటంటే అర్హులుగా నిర్ధారించారు సో మొత్తం లబ్ధిదారులలో ఎనభై మూడు శాతం మంది అంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రెండు లక్షల ఏడు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారే అయితే ఉన్నట్టు మనకి ఇక్కడ అయితే ఇచ్చారండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కేటగిరీల వైజ్గా అయితే ఇచ్చారండి లబ్ధిదారులు ఎస్సీలు అలాగే మనకు ఎస్టీలు అలాగే బీసీలు ముస్లింలు ఓబీసీలు మొత్తం మనకు కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు అలాగే మనకు జిల్లాల వారికి కూడా మనకి ఇక్కడ అయితే లిస్ట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా లబ్ధిదారులకు సంబంధించండి శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప అలాగే కర్నూలు అనంతపురం సో మొత్తం మనకు డిస్టిక్ వైజ్గా అయితే మనకు బోర్డు అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా ఏంటంటే మీ పేరు అర్హుల లిస్టులో ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి ఆల్రెడీ లాస్ట్ టైం పొంది ఉంటే కనుక అలాంటి వాళ్ళ అయితే కంపల్సరీ అర్హుల లిస్టులోనే అయితే ఉంటాయండి మీకు లాస్ట్ టైం పొందిన వాళ్ళు కంపల్సరీ ఈసారి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారు కదా ఈ పథకానికి సంబంధించి వాళ్ళైతే తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయంలో చెక్ చేసుకోండి మీ పేరు కనుక అర్హుల జాబితాలో ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్లో పదివేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీ పేరు కనుక అర్హులు అనర్హుల జాబితాలో ఉంటే కనుక దానికి సంబంధించి అమౌంట్ అనేది రాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి అప్డేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అని ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తానండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్